చెమ్మక్ చంద్ర గారు మాట్లాడతారు. హాయ్, అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ నా నమస్కారం. ఏమేమంటున్నారు నాయన? విజల్ రాదు, సినిమా చూసి మీరు వేస్తారు విజల్ తర్వాత. షూర్గా షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను. నిజంగా నేను కూడా మీలాగే ఈ సినిమా గురించి వెయిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కోనా సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ విష్ణునయ్య, మోహన్ బాబు సార్, అండ్ మా డైరెక్టర్ సూర్య గారు, అండ్ ఛోటా సార్, హోల్ టీమ్ చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పాయల్జీ అండ్ సన్నీజీ. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ యాక్ట్ విత్ యూ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ పాయల్జీ. సో వీ డిడ్ 2 మూవీస్. Yes, Venkimamma, it is first movie, second movie. Annayya to act cheyadam first movie. Thank you Annayya, pelichi manchi opportunity icharu. Tappakunda inka maatladukune chaala undi, idi beginning. Tappakunda ee cinema pakka plan tho vastunnaru Annayya, no compromise. Entha fun untado cinema lo anta twistulu kuda untayi ee cinema lo, no doubt. 100% మీకు ఈ సినిమా నస్తుంది. ఇంకా మంచి ఇంకా ముందుంది మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఇక్కడ వచ్చినాను. థ్యాంక్ యూ. కాదు, సన్నీ కోసం ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇది తెలుగు, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతుంది. మలయాళంలో ఏమైనా ట్రై చేస్తారా ప్రేక్షకుల కోసం? సో ఇప్పుడు డైలాగ్ రైటర్ నందు గారు మాట్లాడతారు. సైగ చేస్తున్నారు ఆయన. డైలాగ్ రైటర్స్ రాసి డైలాగ్స్ లేవంటే ఎలా అండి వేదిక మీద? రండి, అందరికీ నమస్కారం అని స్టార్ట్ చేయండి. రండి. యా అమ్మయ్యా, జి నాగేశ్వరరెడ్డి గారి గట్టి అందరికీ నమస్కారం. ఒక విషయం చెప్తున్నా, ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఈ సినిమాకి 3 పిల్లర్స్ ఉన్నాయండి, అంటే స్క్రీన్ మీద 3 పిల్లర్స్ ఉన్నాయి. అవి ఎవరంటే, 1 విష్ణు గారు, 2 సన్నీ గారు, 3 ఈ టీజర్లో లేదు వెన్నెల కిషోర్ గారు. చింపి 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 అవతల పడేస్తారు, ఫుల్ ఫన్. అండ్ స్క్రీన్ వెనకాల ఒక 3 పిల్లర్స్ ఉన్నాయండి. 1 కోన గారు, ఆయన లేకపోతే ఈ సినిమాయే లేదు. 2 మోహన్ బాబు గారు, ఆయన సినిమా స్టార్ట్ అయిన నుంచి ఈరోజు వరకు ఎంత కేర్ తీసుకున్నారంటే, కొడుకు కదండి, కొడుకు సినిమా అంటే ఎంత కేర్ తీసుకుంటారు, అంత కేర్ తీసుకున్నారు. ఆయన సూపర్ అండి. ఇంకో పిల్లర్ ఎవరంటే, మన నాగేశ్వరరెడ్డి గారు, ఆయన కూడా ఇప్పుడు ఆర్ఆర్ చేయిస్తున్నారు, ఆయన కూడా ఫుల్ కేర్ తీసుకున్నారు. 3 పిల్లర్లు ఎక్కడ, 3 పిల్లర్లు అక్కడ ఉన్నాయి. ఇంకో పిల్లర్ మెయిన్ ఉంది, అదేంటంటే కథ. స్క్రీన్ బయట అదే పిల్లరు, స్క్రీన్ మీద అదే పిల్లరు. ఆ కథ ఎలా ఉంటుందంటే మీరు ఊహించలేరు సార్. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదిరిపోద్ది, నమ్మండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు జిన్నా. థ్యాంక్ యూ. మాట్లాడనన్నారు, మైక్ ఇచ్చేలా లేరు అడిగే వరకు. ఓకే, ఇప్పుడు పది, ఇప్పుడు సద్దాంకి మైక్ ఇద్దాం అనుకుంటున్నాం. ముందుగా అందరికీ హాయ్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో నా టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఈ మీద చేసిన కాబట్టి. మా మ్యాథ్స్ సార్ ఒక ఆయన ఉంటాడన్నా, ఆయన నాకు 33 మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో. 2 మార్కులు ఏం సార్ పాస్ అవుతా అంటే వేయలే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేసిండు, అరే అరే మా కొడుకు ఒక 490 ఇప్పి అని చెప్పి. నువ్వు నాకు 2 మార్కులు వేసినావా, ఇప్పి అని చెప్పిన. సో ఇక సినిమా గురించి చెప్దాం. చాలా మంచి సినిమా. నేను నా లైఫ్లో చేసిన పెద్ద రోల్ ఏదంటే ఈ సినిమాలో చేసిన. నాకంత పెద్ద రోల్స్ రాలే. విష్ణన్న పిలిపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసేపు మాట్లాడిన నాతో, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈమెందని చెప్పలే, నాకు ఉందని చెప్పి ఫ్రీగా చేసిండు. పర్లేదు, ఇప్పుడు కూడా చెక్ ఇచ్చేయచ్చు. మేడం ఊరుండు మేడం మరే. సో నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ ఇచ్చింది విష్ణన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మోహన్ బాబు గారికి, డైరెక్టర్ గారికి, కోనా వెంకట గారికి, తర్వాత చోటాకే నాయుడు గారికి. నిజంగా ఒక సీన్లో అయితే భయపడినా,
ఈ పక్క పాయలు ఈ పక్క సనీ లేను చూడసారేమో అంటు ఏంది ఈ ఇద్దరు హీరోయిన్లు పక్కన విడి ఏమిటి ఏం సార్ చేసేది. సో అక్కడక్కడ కొంచెం తడవన్నా. సో విష్ణాన్ని కొంచెం నాకు ధైర్యం ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సదాం, థ్యాంక్ యూ సో మచ్. భాను అండ్ నందు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డైలాగ్ రైటర్స్ భాను నందు గారిని వేదిక రాసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఈలోపు